అహింస పట్టణంలో బీజేపీ మాజీ అధ్యక్షులు గాలి రవిపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ప్రకటించిన జిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవి. మూథల్ తాలూకాలోని భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్తలు క్రమశిక్షణగా పనిచేయాలని నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవి కోరారు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవి మరియు జిల్లా సహ ఇన్ఛార్జ్ జ్ఞాన మహేష్ సమక్షంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు పైడిపల్లి రాజు, గంగాధర్ మరియు మొడిసిమ రాజు మరియు అసెంబ్లీ కన్వీనర్ తాడేవారి సాయినాథ్, పట్టణ అధ్యక్షులు వై మల్లేష్, భారతీయ జనతా పార్టీ బలోపేతం కోసం ముద్దుల అసెంబ్లీ అధికారమే లక్ష్యంగా చర్చించడం జరిగింది. గతంలో భైంస పట్టణ మాజీ అధ్యక్షులు గాలి రవి క్రమశిక్షణ రైతు కారణంగా విధించిన సస్పెన్షన్ ఎత్తివేస్తూ జిల్లా అధ్యక్షురాలు పడగంటి రమాదేవి ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో ఉన్న ప్రతి కార్యకర్త క్రమశిక్షణలో పార్టీ సిద్ధాంతం కోసం లక్ష్యంగా పనిచేయాలని కోరారు. ఈరోజు గాలి రవి ఏదైతే క్రమశిక్షణ నైత్యానికి గురై సస్పెండ్ చేయడం జరిగిందో దాని గురించి ఈరోజు మన బయట పట్టణ ఇన్ఛార్జ్ అదేవిధంగా ప్రధాన కార్యదర్శి శ్రీ లక్ష్మీరాజు గారు, ముదోలు ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి శ్రీ గంగాధర్ గారు, అదేవిధంగా మన అసెంబ్లీ కన్వీనర్ శ్రీ తాడేవారి సాయినాథ్ గారు, మేనం మహేష్ గారు అందరం కలిసి చర్చించి సస్పెన్షన్ ఈరోజు ఎత్తివేయడం జరిగింది. అందరినీ నేను కోరుకునేది ఏంటంటే పార్టీ అనేది ఒక సిద్ధాంతం పైన ఏర్పడిన విషయం అందరికీ తెలుసు. ఇవాళ భారతదేశంలోనే భారతీయ జనతా పార్టీ అంటే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ అని ప్రతి ఒక్కరి మనసులలో ఒక భావన అనేది ఉండదు. కాబట్టి ఎవరు కూడా పార్టీ యొక్క క్రమశిక్షణకు కట్టుబడి ఉండకుండా ఎవరి యొక్క ఇష్టానుసారం వాళ్ళు చేసుకోవడానికి పార్టీ అనేది ఒప్పుకోదు. ఎందుకంటే పెద్ద పెద్ద వ్యక్తులనే ఇవాళ పార్టీ పక్కకు పెట్టినటువంటి సందర్భాలను ఎన్నో మనము చూడడం జరిగింది. కాబట్టి పార్టీలో మనం ఏ పార్టీలో అయితే ఉన్నామో, ఏ పార్టీని అయితే నమ్ముకున్నామో, ఏ పార్టీ యొక్క సిద్ధాంతం కోసం మనం పనిచేస్తున్నామో అది మనందరం కూడా గుర్తు పెట్టుకొని రేపటి రోజు కూడా పార్టీ అనేది చాలా ముఖ్యము, వ్యవస్థ చాలా ముఖ్యము, వ్యక్తి ముఖ్యం కాదు. వాళ్ళ వ్యక్తులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ వ్యవస్థ అనేది పది కాలాల పాటు ఉండాలని చెప్పే ఇవాళ అమిత్ షా గారు కానీ అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కూడా ఈ పార్టీ యొక్క బలోపేతం కోసము 24 గంటలు వాళ్ళు కృషి చేయడం జరుగుతుంది. అందుకనే మనందరం కూడా ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త అంటేనే క్రమశిక్షణకు మారుతాయి. కాబట్టి ఎవరు కూడా ఈ క్రమశిక్షణకు లోబడి పనిచేయాలి, క్రమశిక్షణకు కాదని ఎవరు పనిచేసినా కూడా పార్టీ తన చర్య తాను తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు గాలిరవికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ అందరి సమక్షంలో ఇవాళ చర్చించి తనను ఇవాళ మేము పార్టీలోకి తీసుకొని ముఖ్యంగా వారికి ఇవాళ కండ్లతో నేను ఆహ్వానిస్తున్నాను.